కామారెడ్డి జిల్లాలో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. జుక్కల్ పిట్లం మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో 13 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ గా తేలింది. సో వసతి గృహంలోని ఇతర విద్యార్థినులకు టెస్టులు చేస్తున్నారు డాక్టర్స్. ఇద్దరు పిల్లలకు పాజిటివ్ రావడం జరిగింది. సో దాంతో పిట్లం వైద్యాధికారులం అందరం వైద్య సిబ్బంది అంతా అప్రమత్తమై ఇక్కడికి సిబ్బందితో రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 350 మంది పిల్లలు ఉన్నారు. సో దీనిలో కొందరికి చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్నాయి, పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేవు. బట్ ముందు జాగ్రత్త సరిగా అందరికీ టెస్ట్లు చేస్తున్నాము. సో దీనిలో ఎవరైతే పాజిటివ్గా వస్తారో వాళ్ళందరికీ ఇక్కడ ఐసోలేషన్ నుంచి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మిగతా పిల్లలకు వాళ్ళ డైలీ ఆరోగ్య రక్షణ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ చాలా మంది వరకు మనకు పాజిటివ్గా తేలితే ఉన్నత నివేదించి వాళ్ళు ఎట్లయితే సూచనల మేరకు మేము వాళ్ళకి ఎట్లయితే ఆరోగ్యం ట్రీట్మెంట్ ఎట్లయితే ఇవ్వాలో దాన్ని బట్టి